వస్తారా బ్లాగ్లా అంటే వీడియోలా రేపు చెక్ ఎల్లుండి చూడండి మీరు వస్తారు హాయ్ చెప్పేసండి లైవ్ ఏముండదు రికార్డ్ చేసి తర్వాత అప్లోడ్ చేస్తాం ఎల్లుండి ఒక 6 o'clock ఈవినింగ్ నైట్ రైట్ అన్న సో బాయ్స్ యాక్చువల్లీ మనం డిఎల్ఎఫ్కి అటు సైడ్ వెళ్ళాలి కానీ ఇటు సైడ్ ఎందుకు వెళ్తున్నాం అంటే బేసికల్లీ వచ్చే దారిలో ఒక కార్ ఆగిపోయి ఉండే వాళ్ళ ప్రాబ్లం ఏందని చూస్తే వాళ్ళ బండ్లో పెట్రోల్ అయిపోయిందనమాట సో మనం బాటిల్ తీసుకొని పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ బాటిల్లో కొట్టించుకొని వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తాం అండ్ సర్ప్రైజింగ్లీ హీ ఆల్సో వాచెస్ అవర్ బ్లాగ్స్ అక్కడికి వెళ్ళినాక గుర్తుపట్టినారు సో బాటిల్ ఇచ్చేసి దనదన విల్ గెట్ బ్యాక్ టు డిఎల్ఎఫ్ చాలా ర్యాండమ్ బ్లాగ్ ఇది సో అందుకని చెప్పి అట్లా స్టార్ట్ చేసిన పెట్రోల్ బంక్లో అండ్ ప్రీవియస్ వ్లాగ్ అదే రోజు అనమాట ఈరోజు కూడా సో అందుకే సేమ్ డ్రెస్ ఉంది సో అయ్యా నేనైతే వాళ్ళకి పెట్రోల్ ఇచ్చేసి ఐ మీన్ మన బాయ్స్ ఉన్నారు మన బాయ్స్ వాళ్ళకి పెట్రోల్ ఇచ్చేసి స్టార్ట్ బాగా అవుతున్నప్పుడు వాళ్ళు కంటిన్యూ ద బ్లాగ్ లెట్స్ గో సో ఈ కార్ ఆగిపోయింది ఫ్యూల్ అయితే ఇచ్చేసినాం మనము ఇప్పుడైతే మనం వెళ్ళేది డిఎల్ఎఫ్ సో ఇక్కడ నుంచి రఫ్లీ ఒక 20 kilometers ఉంటుందేమో సో ఇప్పుడైతే ప్రస్తుతం నేను తిరుమలగిరి దగ్గర ఉన్నా సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి సో మనతో ఒక స్కూటీ ఒక ఎక్స్పల్స్ బండి ఇంకా నా బండి వెళ్తుంది ఆబ్వియస్లీ నా బండి సింగిల్ సీట్ కాబట్టి ఒక్కడే నా బండి మీద అండ్ కొన్ని స్పీడ్ రన్స్ కూడా ఉంటాయి సో మేనేజ్ చేయండి ఎంజాయ్ చేయండి కానీ రెప్లికేట్ చేయడానికి ట్రై చేయకండి ఆ బాయ్ ముందు చెత్త లారీలు పోతుండే ఏం స్మెల్ వస్తుందో అజీబుగా కానీ ఈ టైప్ చెత్త లారీలు చాలా బాగున్నాయి లైక్ గార్బేజ్ ట్రక్స్ ఆబ్వియస్లీ కొంచెం కొత్త దానిలాగా భారత్ బెంజ్వి అండ్ ఫన్ ఫ్యాక్ట్ భారత్ బెంజ్ యాక్చువల్లీ మర్సిడీస్ బెంజ్ది కాదు సో అదేదో వేరే ట్రక్కింగ్ కంపెనీ అనమాట సో ఇండియన్ మార్కెట్ని కాంకర్ చేయడానికి వాళ్ళ మన మైండ్ సెట్ ఎట్లా అంటే భారత్ బెంజ్ అంటే యూనో సస్తా మర్సిడీస్ బెంజ్ లాగా తీసుకుంటాం కదా మర్సిడీస్ అన్నట్టు సో ఆ షో ఆఫ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్తోని వాళ్ళు ఆ పేర్లు పెట్టినారనమాట దానికి అండ్ బాయ్స్ అందరు మన మొబైల్ హోల్డర్ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి తెలుసు అందరికీ ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి 15,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక మొబైల్ హోల్డర్ గివ్ అవే ఇస్తా సో ఒక విన్నర్ని పిక్ చేసుకొని చూస్తా ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆయన ఒక కొరియర్ చేసిద్దాం మా మొబైల్ హోల్డర్ యూ కుడ్ బి ద విన్నర్ సో జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేసేయండి లెట్స్ డూ ఇట్ నేను చిన్నప్పుడు చాలా వెళ్తుండే లైక్ ఒక 10th class ఉన్నప్పుడు ఇంటర్ ఉన్నప్పుడు చాలా వెళ్తుండే నైట్ రోడ్స్కి లేకపోతే కానీ ఇట్లా నైట్ అయితే షైన్ ఉంటుండే కదా ఒకరోజు అయితే నేను సూర్యాపేట వరకు వెళ్ళిపోయాను నైట్ రోడ్ అంటే ఛాయ్ తాగుదామని చెప్పి సూర్యాపేట వరకు వెళ్ళినా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వరకు కానీ ఇప్పుడు కొంచెం మీద వచ్చినాక ఇవన్నీ తగ్గినాయి నైట్ రైడ్స్ యూనో తగ్గించేసిన చాలా వెళ్తా ఇప్పుడు కూడా కానీ ఒక్కడనే వెళ్తా ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ సో నేను ఒక్కడనే వెళ్తా అనమాట ఈరోజు నేను ఎక్కువ మాట్లాడను ఆబ్వియస్లీ మనం స్పీడ్ రన్ చేస్తున్నప్పుడు నేను ముందు రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను కదా అప్పుడు మాటలు కొంచెం తగ్గిపోతాయి సో మేనేజ్ విత్ దాట్ అండ్ చాలామంది నన్ను అడిగినారు బ్రో వేరే బైక్స్ కూడా కోడ్ 6 ట్యూనింగ్ అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసినందుకు కోడ్ 6 ట్యూనింగ్ అయితే ఓన్లీ GT650 అండ్ డ్యూక్ సారీ RC390లో ఉన్నట్టుంది ఐ మీన్ RC అండ్ డ్యూక్ రెండు ఒకటి అనుకోండి రెండింటిది ఈసీ ఒకటే సో దానికి కోడ్ 6 ట్యూన్ అవ్వచ్చు మరి నాకు తెలీదు కానీ ఆర్సీకి కానీ కేటీఎంకి కానీ మీరు కోడ్ 6 ట్యూన్ చేయించుకొని వేస్ట్ నా దృష్టిలో ఎందుకంటే కేటీఎం మ్యాక్స్ అవుట్ చేసేస్తుంది ఇంజిన్స్ని సో ఒకవేళ మీరు దాన్ని మళ్ళీ ట్యూన్ చేయించినారనుకోండి దాని ఇంజిన్ లైఫ్ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అనమాట సో కేటీఎం వాళ్ళు కొంచెం ట్యూనింగ్ అవాయిడ్ చేయండి బట్ వేరే కంపెనీస్ ఏమైనా వేరే బైక్స్కి ప్రొవైడ్ చేస్తే డెఫ్ ట్యూన్ చేయించుకోండి కొంతమంది బ్రో ఇప్పుడు హ్యాజర్డ్స్ ఎందుకు వేస్తున్నావు నీకు ఏం హ్యాజర్డ్ ఉంది నీ బండి ఏం ఖరాబ్ అయిపోలేని కామెంట్లు పెడతారు వెనకకెళ్ళి ఎవరైనా వచ్చి గుద్దు మీరు నాకు ఇచ్చేది ఏం లేదు గుద్దు నోడు ఇచ్చేది ఏం లేదు నా సేఫ్టీ నాదని చూసుకుంటా సో యా హేటర్స్ దిస్ ఇస్ ఫర్ యూ అండ్ హైదరాబాద్ నైట్ లైఫ్ అయితే ముందు చాలా బాగుంటుండే ఆఫ్టర్ కోవిడ్ చాలా తగ్గిపోయింది ఆబ్వియస్లీ యూనో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా కాప్స్ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఇంకా బండికి సైలెన్సర్లు గియర్ సైలెన్సర్లు మార్పించుకొని పోతే
కఫన్ మై దఫన్ కాతే. కానీ హైదరాబాద్లో మెట్రో ఉండే కాబట్టి మనం బస్సుకి పోతున్నాం. ఇప్పటికే ట్రాఫిక్ అయితే లేదు, ఇంకా మెట్రో లేకపోతే అంతే. నేను ఎక్కిన ఒక 2-3 టైమ్స్ మెట్రో, కానీ క్రౌడెడ్ అవర్స్లో చాలా కష్టం మెట్రో ఎక్కడ మమ్ము. కానీ లేకపోతే రష్ లేనప్పుడు అయితే మెట్రో మస్తు మజా వస్తుంది. నేను ఎట్లా అంటే టికెట్ తీసుకొని ఊరికే అటు ఇటు అటు ఇటు తిరుగుతుండే అనమాట టైంపాస్కి. అండ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి బేగంపేట మన ఆప్ట్రానిక్స్ బిల్డింగ్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఒక 2-3 వరకు అక్కడ ఛాయ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. రియాక్షన్స్ నాకు మన సబ్స్క్రైబర్స్ అందరితో ఒక రైడ్కి వెళ్ళాలని ఉంది. కాకపోతే ఏంటంటే ఆబ్వియస్లీ ఎవరికైనా మన అయితే నాదే రెస్పాన్సిబిలిటీ వస్తుంది, అండ్ ఎవరు ఎప్పుడైతే నడుపుతారో మనం చెప్పలేము. సో అది మనం కొంచెం చూసుకోవాలి. వచ్చేసినాం మన ఏరియాకి. చాలా ఇయర్స్ ముందు మన కేబీఆర్ పార్క్ ఉంది కదా, కేబీఆర్ రోడ్ ఉంది కదా, కాసు బ్రహ్మారెడ్డి రోడ్, అక్కడ చాలా స్ట్రీట్ రేసింగ్ అవుతుండే అనమాట. సో చాలామందిని అప్పుడు కాప్స్ అరెస్ట్ చేసి, యూనో, బాగా స్ట్రిక్ట్, నైట్ అంతా గార్డ్స్ చేసి, గార్డింగ్ నైట్ అంతా గార్డ్ చేసి, ఇప్పుడు చాలా తగ్గిపోయింది అది. ఇప్పుడు అసలు నార్మల్గా ఓన్లీ సూపర్ బైక్స్ ఓన్లీ స్ట్రెచ్ ఉంది కదా, అండ్ సండే మార్నింగ్స్ అయితే దేపుట్ మన స్పీడ్ కెమెరాస్ ఉంటాయి కదా, సండే మార్నింగ్స్ అయితే స్పీడ్ కెమెరాస్ కూడా పెడతారు. నాకు 2-3 సార్లు పడ్డది షైన్ మీద. అపారెంట్ ఈ బండి మీద నాకు ఓన్లీ ఒక చలాన్ పడ్డది, అది కూడా మా ఫ్రెండ్ తీసుకెళ్ళి పెట్టాను. హోప్ఫుల్లీ పడవ అనుకుంటున్నా. ఇంకా నా బండికి చలాన్ పడితే, యూనో, నార్మల్ మన కాప్స్ మెసేజ్ కన్నా ఫస్ట్ మన సబ్స్క్రైబర్సే మెసేజ్ చేస్తారు, అన్న నీ బండి మీద చలాన్ పడ్డదన్నా క్లియర్ చేసుకో, లేకపోతే హెల్మెట్ వేసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఒక స్ట్రెచ్ ఇద్దాం. ఓకే, ఇది బిఎండబ్ల్యూ M4 చెక్ ఇంజిన్స్, అండ్ చెక్ ఇంజిన్స్ ఈజ్ అ వెరీ గుడ్ ట్యూనర్ అనమాట. దే ఆర్ బేస్డ్ ఆఫ్ హైదరాబాద్ ఐ గెస్, కానీ కార్బన్ ఫైబర్ అంటే నాకు చాలా ఇష్టం. జల్దీ నా బండి కూడా కార్బన్ ఫైబర్ వేయించేస్తా. ఇప్పుడైతే 24 అవర్స్ పర్మిషన్ కూడా వచ్చింది హైదరాబాద్కి, లైక్ 24 అవర్స్ ఓపెన్ ఉండొచ్చు అంట. కానీ నేను విన్నంత వరకు అయితే ఓన్లీ జనరల్ స్టోర్స్ అండ్ యూనో చిన్న చిన్న డిపార్ట్మెంట్స్కి ఇచ్చిందని నేను విన్నా, కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అండ్ కొన్ని కొన్ని డ్రైవింగ్స్ అయితే 3 వరకు కూడా ఓపెన్ ఉన్నాయి. చూడాలి మరి, దాన్ని ఇంకా రెగ్యులేషన్స్ ఏం రిలీజ్ కాలేదంట, యూనో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ రిలీజ్ అయినాక ఒకసారి స్టార్ట్ చేస్తారంట. అన్ని మరి ఉంటే మంచిది. ఈ ఎండలో తిరగడం కన్నా బండి నార్మల్గా నైట్ తీసుకొని ట్రాఫిక్ లేనప్పుడు, యూనో, ఒక 3-4 స్పీడ్ రన్స్ కొట్టేసి అక్కడిక్కడ చార్జెస్కి రైడ్ కొట్టేసి ఇంటికి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది ఎండలో తిరగడం కన్నా. మనల్ని ఎవరు కనిపిస్తలేరు అంటే మనమే కొంచెం ఫాస్ట్ వచ్చినాం. మరి ఎవరు క్రాష్ అయిపోయింది కదా, ప్రాబబ్లీ దిస్ గల్లీ ఓన్లీ. వెనమ్ పర్ఫార్మెన్స్ చెక్ ఇంజిన్స్, చాలామంది చెక్ ఇంజిన్స్ నుంచి ట్యూన్ చేయించుకుంటున్నారు ఇప్పుడు, లైక్ ఇట్స్ లైక్ ప్రైమ్ ట్యూనింగ్ సీన్ ఇన్ హైదరాబాద్. ఎనీవే, స్కామ్ ఆన్ చేసి నెక్స్ట్ అప్డేట్ ఏందో ఇస్తాం మీ అందరికి. బాయ్స్ అందరూ డాడీ ఈఎంఐ కారు మీద కొంటే నైట్ వేసుకొని తిరుగుతారు. కారు ముందు ఎట్లా నించుంటారు అంటే ఏదో కార్కి డబుల్ రేట్ ఇచ్చి కొన్న ఫీలింగ్లో నించుంటారు. టు బీ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. నా బండిది ఏబిఎస్ లైట్ వస్తుంది బాయ్స్, నాకు తెలిసి ఏబిఎస్ పనిచేస్తలేదు అనుకుంటా. పనిచేస్తుంది
So with that being said, I'll see you all in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Bye boys. Mella Siddhu Moosa vala paatalu pettukoni intiki vellipodame. Bye bye.